నమస్తే అండి పదిహేను అధ్యాయం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం కార్తీక దీపారాధన ఫలితం కార్తీక మాసంలో చేసే అర్చనలు జపం దానాలు తదితర ధర్మ కార్యాల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవటం వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో వశిష్ట మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేయటం హరికి సంబంధించిన కీర్తనలు పాడటం శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేయటం వీటిల్లో ఏ ఒక్కటి చెయ్యని వారు కాలసూత్రం అనే నరకానికి పోతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహర్ని పూజించిన వారికి అఖండమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆ రోజున శ్రీమన్నారాయణుని గురించి శ్రీమన్నారాయణుడిని గంధం పుష్పాలు అక్షతలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది ఈ విధముగా మొత్తము కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసిన వారికి వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్ళటానికి దేవదోతలు స్వయంగా విమానం తీసుకువస్తారు శాస్త్ర విధానంగా మొత్తము కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయిన భక్తి శ్రద్ధలతో ఆవు నేతితో దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆవు పాలు వితకటానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లోని దేవతా మందిరంలో కానీ దీపాన్ని పెడితే మరణం తరువాత ఉత్తమ జన్మ లభిస్తుంది ఇతరులు చేసిన దీపం కొడిగట్టకుండా చూసిన ఒత్తిని ఎగదోసిన కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన సమస్త పాపాలు తొలగిపోతాయి ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ వశిష్ఠ మహాముని కార్తీక దీపదానం గురించి పురాణ కథ చెప్పటం ప్రారంభించాడు ఎలుక మానవ జన్మ పొందటం పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిలావస్థలో ఓ శివాలయం ఉండేది కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ యోగి దేశయాత్ర చేస్తూ ఓ రోజున అక్కడకు వచ్చాడు ఆ రోజు కార్తీక మాసం ప్రారంభం కావటంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చనలు చేసుకోవాలని పురాణ పఠనం చేయాలని అనిపించింది శివుడే ఆ విధముగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడి వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు నూనె ఒత్తులు తదితర సామాగ్రి అంతా తీసుకువచ్చాడు ఆ వస్తువులతో మొత్తము పన్నెండు దీపాలు పెట్టాడు గ్రామస్థులను పురాణం వినటానికి రావాల్సినదిగా ఆహ్వానించాడు అలా నిత్యం స్వామికి అర్చనలు చేస్తూ పురాణం చదువుతూ ఉండేవాడు ఓ రోజున ఆ దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాలయంలోకి ప్రవేశించింది అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని చూసింది ఆవు నెయ్యితో తడిసిన ఆ ఒత్తి నుంచి కమ్మటి వాసన వస్తుండగా అదేదో తినే అని భావించింది వెంటనే ఆ ఒత్తిని నోటితో పట్టుకొని బయటకు వచ్చింది అలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో ఒత్తికి ఈ ఒత్తి అంటుకుంది దీంతో ఎలుక నోటులో ఉన్న ఒత్తి వెలిగింది మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించటంతో ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు పక్కనే నిలబడి ఉన్న ఆ కొత్త వ్యక్తిని నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు అందుకు అతడు స్వామి నేను ఈ ఆలయంలో తిరిగే ఎలుకను ఉదయం నుంచి నాకు తినటానికి ఏమీ దొరకలేదు నేతి వాసన వస్తున్న ఒత్తిని తినే వస్తు అనుకొని నోటితో పట్టుకొని వచ్చాను దారిలో మరో దీపానికి అంటుకొని నా నోటిలో ఉన్న ఒత్తి వెలిగింది కార్తీక మాసము కావటంతో దీపం వెలిగిన పుణ్య ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది నేనెవరు నాకు ఎందుకు ఎలుక రూపం వచ్చింది దయచేసి తెలియజేయండి అంటూ ప్రార్థించాడు కర్మనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించిన వివరాలు తెలుసుకున్నాడు నాయన పూర్వజన్మలో నీ పేరు బాహిళికుడు నువ్వు జైన మతాన్ని అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయం చేసేవాడివి నీకు ధనాశ చాలా ఎక్కువగా ఉండేది దేవపూజలు చేసేవాడివి కాదు దుర్మార్గులతో స్నేహం చేసి నిత్యం చేయాల్సిన కర్తవ్యాన్ని విడిచిపెట్టావు సజ్జల్ని అకారణంగా నిందించేవాడివి వేద పండితులను అవమానించేవాడివి శాస్త్రం నిషేధించిన రోజు రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి నీ భార్యకు సేవ చేయటం కోసం దాసిని నియమించి ఆ దాసితోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి ఆమెకు తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి పాలు పెరుగు మజ్జిగ అమ్మేవాడివి కూతురిని కూడా ధనానికి అమ్మావు ఇలా అనేక అక్రమమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఇచ్చేవాడివి కాదు మొత్తం ధనాన్ని నీ ఇంటి పెరుట్లో పాతిపెట్టావు జీవితకాలం పిసినారిగా జీవించావు మరణించిన తరువాత ఎలుకు జన్మ ఎత్తావు నీ పుణ్యం కొద్దీ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితాన్ని నశించి తిరిగి మానవ రూపం నీకు లభించింది నీ ఇంటికి వెళ్ళు భూమిలో పాతి పెట్టిన ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చెయ్యి భగవంతుడికి సేవ చెయ్యి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుందని కర్మనిష్ఠుడు బాహ్యుకుడికి చెప్పాడు బాహ్యకుడు ఆ యోగికి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బతికినంత కాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ ద్వాదశి త్రై చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నదీ స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అంత్యకాలంలో మోక్షం పొందాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత పదిహేనవ అధ్యాయం సమాప్తము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం